పడుకుంటూ పోయిందన్నా. ఏమైందిరా? స్టార్టింగ్ లో పనికిమాల ఉన్నారా? అవును. తర్వాత ఎదవాళ్ళు అన్నారా? అక్కడతో ఆపేశారు. మన వాల్యూ పెరగట్లా. సరిపోయారు ఇద్దరు. ఆ సుబ్బారావు గారు ఆవిడ ఉంది కదా, పోయింది. మీరా యాక్సిడెంట్ అయిందా? లేదు. ఒంట్లో పోలేదా? కాదు. మరి ఎలా పోయింది? ఇంకొకటితో పోయింది. ప్రెసిడెంట్ గారు, ఊర్లో వర్షాలు పడట్లేదు. చాలా మంది పెద్దలు చెప్పారు, కప్పల పెళ్లి చేస్తే వర్షాలు అదిరిపోతాయి అంట. సముద్రమంత ప్రేమ, ముద్దమంత మనసు, ఎలాగ దాగి ఉంటుంది లోపల. మన కప్ప లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటు ఏమంటుంది? నా వల్ల కాదంటుంది. దాని నుంచి బ్యాక్ బ్యాక్ అని బ్యాక్ అంతా రావచ్చు. పుట్టిదాయి కాదమ్మా గట్టిదయము, పావు తేరు ముక్కు పొడగ ఎక్కువయము. కాకినాడ జంక్షన్లో కన్ను కొట్టినాది, అశ్రకకులం జంక్షన్లో చెయ్యి పట్టినాది. మధురవాడ సెంటర్లో ముద్దులాడినాది. ఆ బొక్క మీద మరగ చూసి మనసే లాగింది. పుట్టిదాయి కాదమ్మా గట్టిదయము, పావుసేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మా గట్టిదయము. ఈ పాట మధురం, అద్భుతం, అమోఘం. చూడ సక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి, నా ఊళ్ళో నాగా మళ్ళీ నా పల్లె పాల వెళ్ళి. సంక్రాంతి సంబారాలు సూరం ఈ రోజుల్లో మనుషులు పెళ్లి ఎంత గ్రాండ్ చేసుకుంటున్నారు, అలాంటిది కప్పల పెళ్లి ఎంత గ్రాండ్ గా చేయాలి? సర్లే అలానే చేయండి. రాఘవ గారు, నీకు నేను తోడున్నాను, రండి. టీ తీసుకొస్తారు, టీ తీసారండి. ఏదో ఒకటి తీస్తారా అండి? సార్ చూడ ఎక్కువ తక్కువ ఎలా? ఎక్కువే తేవడానికి అవ్వట్లేదేంటి? మగ పెళ్లి వారు ఇప్పుడే పడిపోతాయి ఎలా? మీరు అడిగే కట్ట కానుకలు అందరూ పడాలి. దాన్ని కాదు బాబు, బాబు వల్ల కావట్లేదు. నేను కూడా అక్కడ వచ్చి చేయాలనిపించింది. నేను ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్ ఫ్రమ్ గాజువాక డిపో. దాన్ని కాదు బాబో పిల్లబాగా, దాన్ని